సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ స్పెంజసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆశ్వేజ శుద్ధ అష్టమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం అక్టోబర్ 11వ తారీఖు యథావిధిగా 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబోధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం. అలాగే శుక్రవారం ప్రయుక్తంగా కపస్తంభం పక్కన ఉండేటువంటి సింహవతి తయారు సన్నిధి దగ్గర 8 గంటలకు సహస్రనామార్చన కుంకుమార్చనం జరుగుతుంది. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. శుక్రవార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5:30 గంటల ప్రాంతంలో నవరాత్ర ప్రయుక్తంగా చతుర్భుజ తయారు సువర్ణమవార్ల బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది. 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.